హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్నది డేట్స్ బర్ఫీ. ఇది చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది. డైటింగ్ చేసేవాళ్ళైనా తినొచ్చు. ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ లేకుండా చేశాను. నేను దీన్ని ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి, నేను 150 గ్రాములు ఖర్జూర పండు తీసుకున్నాను. దీన్ని గింజలు తీసేసాను. గింజలు లేనివి కూడా ఉంటాయి, కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 100 గ్రాములు శనగిత్తనాలు వేయించుకొని ఇలా పొట్టు తీసేసి పప్పులుగా చేసి పెట్టుకున్నాను. నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్లు. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డేట్స్ని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇలా మిక్సీలో పట్టుకున్నాను ఖర్జూర పండు. ఇది 2 నిమిషాలు వేయించుకుందాం. ఇది ఇలా గట్టిగానే ఉంటుంది, ఏం కాదు. 2 నిమిషాలు వేయించుకున్నాక ఇలా శనగపప్పు వేస్తున్నాను, శనగిత్తనాలు పప్పులు. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం. ఇలా ఎక్కువసేపు ఏమేమి వేయించిన అవసరం లేదు, ఇలా ఇవి కలిస్తే చాలు. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుందాం. ఇప్పుడు నేను 1 సిల్వర్ పేపర్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు. దీనికి కొంచెం నెయ్యి రాస్తున్నాను. ఇప్పుడు ఇదంతా చేతితోటి ఇలా కలిసేలాగా కలుపుకుందాం, ఇలా రోల్ లాగా చేసుకుందాం. మీకు ఏమైనా చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఇలా కొంచెం నెయ్యి వేసుకొని రాసుకోండి, అప్పుడు మనకి చేతికి అంటదు. అసలు ఈ స్వీట్ చాలా బాగుంటుంది, ఎవరైనా సరే చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పేపర్లో పెట్టుకొని క్లోజ్ చేసేసుకుందాం. ఇలా రౌండ్గా రోల్ చేసేసుకుందాం. సైడ్ని కూడా ఇలా తిప్పేసుకుందాం. అంతా గాలిపోకుండా క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 2-3 గంటలు ఉంచుకుంటే చాలు, మామూలు ఫ్రిడ్జ్లోనే. ఇదేం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. ఇప్పుడు నేను 3 గంటలు ఉంచాను, తీసాను బయటికి. పేపర్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనం బర్ఫీ ముక్కల్ని కట్ చేసుకోవటమే, మనకు నచ్చిన సైజులో కావాల్సినట్టు కట్ చేసుకుందాం. ఇందులో కావాలంటే మీరు జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇవి అందరి వేళ్లలో ఉంటానే ఉంటాయి కదా సహజంగా, అందుకని నేను ఇవి మాత్రమే వేస్ట్ చేశాను. మీరు ఎవరింటికన్నా వెళ్ళినా తీసుకెళ్ళచ్చు, మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది అంటారు తిన్న తర్వాత ఎవరైనా సరే, అంత బాగుంటుందండి ఈ స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.